ముక్కే ముక్కే ఇస్తానా ఛాన్స్ అయిపోయింది ఓ ఛాన్స్ కొట్ట వీరాజు ఏమైందరా అలా పరుగులు తీస్తున్నారో ఒరే పిల్లలు అందరూ వేయడమ్మా అనేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి ఏంటి శివయ్యా అందరూ అలా పరుగులు తీస్తున్నారు ఏట్లో చేపలు పడుతున్నారా ఏమి ఇంకా పూర్వకాలం మాట్లాడుతున్నావేటి బాలయ్య తాత బురదలు పోసుకొని చేపలు పట్టే కుర్రోళ్ళు ఎక్కడున్నారు అంతా నీ భ్రమగాని మరి ఎందుకయ్యా ఉరుకులు పరుగులు అయ్యో తాత ఊర్లో సంగతులు నీకు బొత్తిగా తెలియనట్లున్నాయి మన ఊర్లోని జోదగాల బృందం సారా ప్యాకెట్లు దొంగతనంగా తెచ్చి ఆ తోటలో అమ్ముతున్నారు సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి ప్రతిరోజు ఇదే అడావుడి అదేంటి శివయ్యా ప్రభుత్వం మద్యపానాన్ని దప్పదపాలుగా నిషేధించాలని ఒక నిర్ణయం తీసుకుంది కదా ఈ సందర్భంలోనే మన ఊర్లోని మహిళా సంఘాలు మనము కలిసి పోరాటం చేసి ఊర్లో బెల్ట్ షాపులు కూడా మూయించాం కదేటి అది మూస్తే సరిపోదు ఆ షాపు లేకపోయినా సరే బయట నుండి సారా ప్యాకెట్లు అక్రమంగా తెచ్చి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు దాన్ని ఆపాలి ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే మీ పెద్ద మనుషులంతా ఏం చేస్తున్నారయ్యా ఏం పెద్ద మనుషులం తాత అది ఎప్పుడో గంగలో కలిసిపోయింది మొన్నటికి మొన్న పెద్ద మనుషుల ముసుగులో మన జోదగాల బృందం చదువుకుంటున్న కుర్రోళ్ళకి మందులు తాగించి మోటార్ సైకిల్ మీద బ్రాందీసేసాలు అక్రమంగా తెస్తున్నప్పుడు లారీ గుద్దేసి ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిపోయారు అయినా ఆ మూర్ఖులకి ఇంకా బుద్ధి రాలేదు ఇప్పుడు ఏకంగా సారా ప్యాకెట్లనే అమ్మకానికి మొదలుపెట్టారు మరి నువ్వైనా అడగొచ్చు కదా శివయ్య నేనేం అడగగలను చెప్పు సంవత్సరం క్రితం జరిగిన సంఘటన నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది కదా ప్యాకెట్ ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏందిరా ఇది కొడుకులు పక్కన పెట్టుకొని ఆడుతున్నారంటే ఏంటయ్యా కొడుకులు పక్కన కూర్చోబెట్టుకుని ప్యాకెట్ ఆడుతున్నారు నీకు ఎందుకయ్యా పని చూసుకొని వెళ్ళండి నీ వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదు కొట్టినంత పనిచేశారు అందుకే అప్పటి నుంచి గమ్ముగా ఉండిపోయాను అవును తాత నువ్వేమి అనుకోనంటే ఒక విషయం అడుగుతాను ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించింది అందరికీ సంతోషమే మరి అమలు చేయవలసింది అధికారులు పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా వాళ్ళు చేయవలసిన పనులు మనం చేస్తే కుక్క చేసే పని గాడి చేసినట్టు అవుతుంది ఇలా నీతో మాట్లాడుకుని ఉంటే నా పనులన్నీ అయినట్టే నేను వెళ్తున్నా ఇదిగో శివయ్య ఒక్క మాట వినేసి వెళ్ళిపో నీలాంటి మంచోలే నాకు సంబంధం లేదని వెళ్ళిపోతే గ్రామం పరిస్థితి ఏమిటి చట్టాలు ప్రభుత్వం చేస్తుంది అమలు చేయవలసింది అధికారులే అది నిజమే కానీ ప్రజలుగా మన బాధ్యత ఏమిటి ఏమీ లేదా అందరం ఇలా అనుకోబెట్టే చట్టాలన్నీ నీరు కారిపోతున్నాయి స్వార్థపరులు దొంగలు ఈ చట్టాలని చుట్టాలుగా చేసుకొని హాయిగా అనుభవిస్తున్నారు అమాయకులు బలి అయిపోతున్నారు స్వార్థ పనులిచ్చే కుక్క బిస్కెట్లకు ఆశపడి యువత నిర్వీర్యమైపోతుంది వాళ్ళని నమ్ముకున్న కుటుంబాల పరిస్థితి ఏమిటి దీనికి సమాధానం చెప్పు శివయ్య ఈరోజు నా కొడుకు రేపు నీ కొడుకు ఇలా ఒక్కొక్కరు వ్యసనాలకు లోబడి నాశనమైపోవలసిందేనా బాలయ్య తాత నువ్వు చెప్పింది నిజమే కానీ ఒక్క విషయం గుర్తుంచుకో నా పెంపకంలో నా పిల్లలు ఎప్పుడు చెడుదారిలోకి వెళ్ళరగాక వెళ్ళరు అనేది మాత్రం గట్టిగా చెప్పగలను అంతా భగవంతుడి దయ మద్యం జూదం మహాపాతకాలు ఆ మహమ్మారు లేని దేశం గాంధీజీ స్వప్నం ఆ బాటలో మద్య నిషేధానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి హర్షణీయం
కానీ అక్రమార్జన చేస్తున్న దొంగసారా వ్యాపారుల కోరలకు అనేక కుటుంబాలు బలవుతున్నాయి. బెల్ట్ షాపులు, సిండికేట్లను రద్దు చేసి దశలవారీగా సంపూర్ణ నిషేధం వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వ ఆకాంక్షకు ప్రజల సంక్షేమానికి దొంగసారా వ్యాపారం ఒక పెద్ద ఆటంకం.